వస్తుంది కదండి. సో ఈ టైంలో మనకు చాలా అంటే ఎన్ని నీళ్ళు పోసినా కూడా చెట్టుకి అవి సరిపోకుండా ఎండిపోయినట్టు ఉంటుందండి. మట్టి అంతా గట్టిగా అయిపోద్ది అండ్ రూట్ సిస్టమ్ కూడా అండ్ ప్లాంట్ కూడా గ్రో సరిగా అవ్వదు. సో దీని నుంచి మనము కాపాడుకోవడానికి మన ప్లాంట్ని మనం మల్చింగ్ అన్నది చాలా మంచి పద్ధతి అండి. సో దానివల్ల మనము రోజులో నీళ్ళు పోసినవన్నీ కూడా అలాగే ఉంచుకొని ఆ యొక్క చెట్టుకు తేమని ఆ సాయిల్లో తేమని అలాగే ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుందండి. మరి చూద్దామా ఎలాగో చేయాలో. ఇందాక చూసాం కదండి ఇంకొక ఈ యొక్క మనం మల్చింగ్ అనేది ఎలా చేయాలో చూస్తామండి. సో ఇదొక ప్లాంట్ మరియు రోజ్ ప్లాంట్ రెండు కూడా చూద్దాము ఎలా అనేది. సో నేను ఏంటంటే ఎండిపోయినటువంటి ఆకులు అండ్ మాన్యూరు అండ్ ఇంకా కూడా ఒక కొబ్బరి పీచు రెడీ చేసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే మాన్యూర్ ఏదైనా కానీ వేసేసుకోవాల్సి ఉంటుందండి. కొంచెం సరిపడంత వేసేసుకున్న తర్వాత అండ్ ఎండిన ఆకులు ఉన్నాయి కదా, నేనైతే చెప్పాను కానుగాకులు యూజ్ చేస్తున్నానని. అండ్ ఇంకా మనకు ఏదైనా గడ్డి ఉన్నా కూడా పర్లేదు వేసుకోవచ్చు. అండ్ వాటర్ తడుపుకోవాలండి. ఫస్ట్ నేను తడిపేసాను కనుక ఈ కుండీలో ఆల్రెడీ నేను ఇప్పుడు మళ్ళీ వాటర్ వేయలేదు. ఓకే, సో ఎండి ఆకులు అండ్ ఇప్పుడు కొబ్బరి పీచు ఉంది కదండి దాన్ని పెట్టేసుకున్నాము చక్కగా. సో అప్పుడు ఏమంటే ఆ యొక్క వాటర్ అన్నది చాలా రెసిస్ట్ చేస్తుంది కనుక ప్లాంట్కి కూల్గా ఉంటుంది. ఈ యొక్క కొబ్బరి పీచుని పెట్టేసుకున్నాం చక్కగా. సో అప్పుడు మనం వాటర్ తక్కువగా అది తీసుకుంటుంది అండ్ అందులో మాయిశ్చర్ చేస్తుంది కనుక మనము దిగులు పడాల్సిన అవసరమే లేదు. కొబ్బరి పీచుని మనం రెడీ చేసేసుకున్నాము. సో అప్పుడు ఏమవుతుంది అంటే చక్కగా మాయిశ్చర్గా ఉంటుంది ప్లాంట్కి, కాబట్టి గ్రోత్ బాగా రావడానికి హెల్ప్ అవుతుంది. సో చూసారు కదా. సో ఇప్పుడు మళ్ళీ చివరిగా దానిపైన నీళ్ళు కూడా మనము అది బాగా నానేలాగా పోయాల్సి ఉంటుంది. సో చివరిగా మనం వాటర్ పోయాలనుకున్నాం కదా, ఇలా తడిసేలాగా పోసేస్తామండి. సో రెడీ మా ఇలాగా పోసేస్తాము. ఓకే కదా. సో ఇలాగ మన చెట్లని భద్రంగా కాపాడుకోవచ్చు. మల్చింగ్ చేసినటువంటి ఈ యొక్క పాట్స్ రెడీ అయిపోయాయి. చక్కగా ఇలా చేసుకొని మన యొక్క ప్లాంట్స్ని ఎంతో ఇష్టపడి పెంచుకుంటున్నాం కదండి, మరి సమ్మర్లు కాపాడుకుందామని ఆశిద్దాం.